ఫ్రెండ్స్, దిస్ ఇస్ వీనా. వెల్కమ్ టు వీనా చైతన్య బ్లాగ్స్ ఇన్ ఆస్ట్రేలియా. ఇవాళ వచ్చేసి నేను మీకు మంచి రెసిపీతో మీ దగ్గరకు వచ్చేసాను. ఇవాళ వచ్చేసి నేను మీకు శనగపిండితో స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అదే మైసూర్ పాక్. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా చూపిస్తాను మీకు. ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ అనేది కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సో ఇంకా రెసిపీలకు వెళ్దామా. ఇప్పుడు వచ్చేసి నేను మైసూర్ పాక్ ప్రిపేర్ చేయడం కోసం ఒక పాన్ తీసుకొని అందులో ఒక స్పూన్ ఘీ యాడ్ చేశాను. ఈ నెయ్యి కరిగిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఆ శనగపిండి వచ్చేసి మనం వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే ఆ పచ్చి స్మెల్ ఉంటుంది కదా, పెద్ద టేస్ట్ రాదు, స్మెల్ కూడా ఉండదు. ఇలా ఫ్రై చేసి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, మీకు వేయించేటప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫ్రై అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. మీరు అదే ప్యాన్లో ఉంచేస్తే ఆ వేడికి ఇంకొంచెం రెడ్గా అయిపోతుంది. ఇలా పక్కకి తీసేసుకుంటే కలర్ చేంజ్ అవ్వదు. ఇప్పుడు వచ్చేసి నేను శనగపిండి తీసుకున్నాను కదా, అదే కప్పుతో నేను 2 కప్స్ వచ్చేసి షుగర్ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ నేను మెజర్ చేసి ఒక బౌల్లో పెట్టుకొని అది యాడ్ చేశాను. దాంట్లో వచ్చేసి నేను 3/4 కప్ వాటర్ యాడ్ చేశాను. మీకు ఇంకా మెజర్మెంట్ తెలియలేదు అంటే కనుక మనం వేసిన షుగర్ కొంచెం మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో వచ్చేసి నేను 1/2 కప్ నూనె యాడ్ చేశాను. అంటే మనం కుకింగ్కి యూజ్ చేస్తాం కదా ఆ నూనె, దాంట్లో వచ్చేసి 1/2 కప్ నెయ్యి యాడ్ చేశాను. యాడ్ చేసుకోవాలనుకుంటే మొత్తం మీరు 1 కప్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నూనె యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను ఈ బౌల్ గ్రీస్ చేసుకొని ఇలా నెయ్యితో అలా గ్రీస్ చేసి పక్కన పెట్టాను. చూసారు కదా షుగర్ ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయింది. ఇందాక ఫ్రై చేసిన శనగపిండి ఉంది కదా, దాంట్లో వచ్చేసి నేను కొంచెం బేకింగ్ సోడా యాడ్ చేశాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్లేదు. చూసారు కదా నెయ్యి నూనె బాగా మిక్స్ అయిపోయి కరిగిపోయింది కదా, అది కూడా సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి నేను పాకం చెక్ చేస్తున్నాను. సో కొంచెం బంకగా అలానే తీగ పాకం వచ్చేసింది. సో చాలామందికి తెలియదు కదా పట్టుకుంటే జిడ్డుగా ఉంటే చాలు. దీంట్లో వచ్చేసి నేను కొంచెం ఇలాచి యాడ్ చేశాను, ఐ మీన్ యాలకుల పొడి. ఇప్పుడు వచ్చేసి ఇందాక నేను వేయించుకున్న శనగపిండి ఇప్పుడు ఈ పాకంలో వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మనకేంటంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ కేక్ బ్యాటర్ మిక్స్ చేసే దాంతో నేను మిక్స్ చేస్తున్నాను. ఇదైతే ఈజీగా మిక్స్ అయిపోతుంది, బబుల్స్ కానీ అలానే మనకి ఉండలు కూడా ఏముండవు దీంతో మిక్స్ చేస్తే. చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా మనకి ఇలా మిక్స్ చేస్తూ ఉంటే మీకు శనగపిండి అలా ఉండలు మొత్తం పోతాయి. ఇందాక మనం నెయ్యి కాగ పెట్టుకున్నాం కదా, అది వచ్చి కూడా సిమ్లో పెట్టుకోవాలి. నెయ్యి హైలో పెట్టి కాగ పెడితే నెయ్యి ఏమవుతుంది అంటే కొంచెం మాడిపోయినట్టు అయిపోతుంది, ఎక్కువ కాగిపోతుంది. మనకి కొంచెం వేడిగా ఉంటే చాలు. ఇప్పుడు పోసాం కదా మనం, ఈ పిండిలో పోసినప్పుడు మనకి ఇలా బుడగలు రావాలి. చూసారు కదా నేను పోసినప్పుడు పైకి అలా పొంగుతుంది కదా, అంత పొంగొచ్చే వేడి ఉంటే చాలు నూనె. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న నూనె నెయ్యి కలిపి ఉన్నది, లేదంటే మీరు మొత్తం నెయ్యి వేసుకుంటే ఆ నెయ్యి ఇలా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపడం మాత్రం ఆపకూడదు, కలపడం ఆపేస్తే అడుగున మొత్తం మనకి రెడ్ కలర్లో వచ్చేస్తుంది. ఇది కూడా అంతే, సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనం ఈ స్వీట్ చేసేటప్పుడు మాత్రం అన్నీ సిమ్లో చేసుకోవాలి, కొంచెం టైం పెట్టినా బట్ రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా బాగా పొంగొస్తుంది కదా, అంటే ఆల్మోస్ట్ మనకి పాకం రెడీ అయిపోతుంది. చూసారు కదా ఇప్పుడు కొంచెం దగ్గర పడింది, అలానే ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా.
ఇంకిప్పుడు వచ్చేసి దీన్ని మనం ఆఫ్ చేసేసేయచ్చు. ఇప్పుడు వచ్చేసి నేను ఇందాక గ్రీస్ చేసుకున్న బౌల్ దాంట్లో వేసుకుంటున్నాను. నాకేంటంటే కొంచెం పెద్ద పీసెస్గా కట్ చేసుకుందామని నేను కొంచెం లోతుగా ఉన్న ఈ బాక్స్ తీసుకున్నాను. నార్మల్గా ప్లేట్లో అయితే కనుక అది పలచగా వచ్చేస్తాయి కదా మనకి పీసెస్, అందుకని నేను ఇలా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఏంటంటే ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ వన్స్ ఆరిపోతే మనకేంటంటే కటింగ్ కరెక్ట్గా రాదు, అందుకని నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకున్నాను. సో చూసారు కదా బాగా కాలుతుంది, పట్టుకోవాలి కూడా కావట్లేదు ఎందుకంటే స్టీల్ది కదా ఇది. ఇలా కట్ చేసేసుకున్నాను. మనకి పైన తొందరగా ఆరిపోతుంది కానీ మధ్యలో ఇంకా వేడిగానే ఉంటుంది, నెయ్యి కదా అది ఇంకా మనకి ఉడుకుతానే ఉన్నట్టు అనిపిస్తుంది లోపల. ఒక 15 to 20 minutes అయిన తర్వాత కూడా చూడండి బాగానే కాలుతానే ఉంది, ఇంకా వేడిగుంది బాగా. దీన్ని ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని ఇందాక మనం మార్క్ చేసుకున్నాం కదా అదే మార్క్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా చాలా బాగా వచ్చింది, మీకు అర్థమవుతుంది కదా పైనంతా ఒక యెల్లో కలర్లో ఉంది, మధ్యలో వచ్చేసి కొంచెం డార్క్ కలర్ ఉంది, మళ్ళీ కింద వచ్చేసి కూడా యెల్లో కలర్ ఉంది కదా. ఇవైతే చాలా బాగా వచ్చింది, మనకు బయట స్వీట్ షాప్లో దొరికేలా వచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వీటిని వచ్చేసి నేను మొత్తం పీసెస్ కట్ చేసుకొని ఇలా సపరేట్ ప్లేట్లో పెట్టేసేసాను. చేశారు కదా నేను చేసిన మైసూర్పాక్, ఇదైతే చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. స్మెల్ అయితే సూపర్ ఉంది, అంటే అంత నెయ్యి వేస్తే స్మెల్ రాకుండా ఎలా ఉంటుంది కానీ జస్ట్ చెప్తున్నాను సూపర్ అయితే ఉంది. లోపలంతా కొంచెం సాఫ్ట్ గా పైన అంతా హాట్ గా ఉంది, అలానే మీకు కలర్ కూడా కనిపిస్తుంది కదా. మనం బయట కొంటాం కదా మధ్యలో వచ్చేసి కొంచెం డార్క్ కలర్ పైన ఎల్లోయిష్ గా ఉంటది కదా, సేమ్ అలానే వచ్చింది. నేనైతే ఎందుకు ఇంత ఎగ్జైట్ అవుతున్నానంటే ఎప్పుడు అమ్మ చేస్తేనా ఎవరైనా చేస్తే మనం తింటాం కదా బయట తెచ్చింది, ఫస్ట్ టైం మనం ఓన్ గా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసింది ఫట్ అవ్వకుండా హిట్ వచ్చింది కదా, అందుకే నేనైతే సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ట్రై చేయండి, దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. బట్ మళ్ళీ అయితే అదిరిపోయింది, అంత నెయ్యి అంత పంచదార వేస్తే టేస్ట్ రాకుండా ఎలా ఉంటుంది, స్మెల్ రాకుండా ఎలా ఉంటుంది. సో ఇది, సో నాకు తెలిసి మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీ అందరికి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ తో అలా షేర్ చేసుకోండి. మళ్ళీ నేను నెక్స్ట్ వ్లాగ్ లో కలుస్తాను. బై బై.